ఎవ్రీవన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ అందరికీ ఒక ట్రెడిషనల్ డిఐవై హోమ్ డెకర్ ఐడియా చూపించబోతున్నాను. ఇది యాక్చువల్లీ నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఏదో సర్చ్ చేస్తూ ఉంటే ర్యాండమ్గా చూసాను ఇది, ఈ డిఐవై పిక్. నాకు చూడగానే చాలా నచ్చింది ఆ ఐడియా, బేసికల్గా నచ్చింది నాకు. ఇది ఒకళ్ళు చేశారు, తన పేరు వచ్చేసి విజయ అండి. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, తన ఛానల్లో దీని మీద ఆల్రెడీ వీడియో చేశారు తను. సో నేను ఆ వీడియో చూసి, అంటే పిక్ చూడగానే నేను వీడియో కూడా చూశాను, ఎట్లా చేశారు ఏంటి అని చెప్పేసి. అది చూసి ఇన్స్పైర్ అయ్యి నేను చేద్దామని చెప్పేసి అనుకున్నాను. తన ఛానల్ నేమ్ వచ్చేసి స్మార్ట్ మేకింగ్ బై విజయ అండి. నేను తన ఛానల్ నేమ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఎవరైనా కావాలంటే ఈ వీడియో అయిన తర్వాత అది కూడా చూసుకోవచ్చు. ఇందుకే ఆ డిఐవై ఏంటి అని చెప్పలేదు కదా. మనకి ఇప్పుడు జనరల్గా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఇవ్వనివ్వండి, లేదంటే ఏదన్నా ఫెస్టివల్, లేదంటే మ్యారేజెస్లో అక్కడ మనం బ్రాస్, ఇత్తడి బాగా వాడుతూ ఉంటాము. ఇత్తడి బిందెలు అవి ఎక్కువ యూస్ చేస్తాము. మ్యారేజెస్లో అయితే ఇత్తడి బిందెలు బాగా యూస్ చేస్తాము. అవి ఏంటంటే ఇండియాలో మనకి ఈజీగా దొరికేస్తాయి అండ్ చాలామంది ఇళ్లల్లో ఉంటాయి. పూర్వం అంటే పాతకాలంలో ఎక్కువ ఉండేవి ఇత్తడి బిందెలు అవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే కొంతమంది దగ్గర ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండవు. అలా లేని వాళ్ళు ఏంటంటే రెంట్కి తీసుకుంటూ ఉంటారు అలాంటివి, డెకరేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. సో అలాంటి ఆప్షన్ ఉంటుంది ఇండియాలో. కానీ ఇక్కడ అంటే ఇండియా దాటితే ఇంకా ఏ కంట్రీలో అలాంటి ఆప్షన్ ఉండదు రెంట్కి తీసుకోవడం. అట్లా అంటే ఉంటుంది, ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళు మనం అంటే వాళ్ళకే ఈవెంట్ ఇచ్చేస్తే వాళ్ళే మొత్తం చేసిస్తారు, అట్లా ఉంటుంది. బట్ అందరి దగ్గర ఇళ్లల్లో ఇత్తడి బిందెలు అవి ఉండవు కదా ఇక్కడ. సో అలాంటి వాళ్ళకి ఈ డిఐవై బాగా యూజ్ అవుతుందండి. సో తను చేశారు, నాకు అది చూసి నచ్చి నేను కూడా ఈరోజు చేస్తున్నాను, మీ అందరికీ కూడా చూపిస్తాను. అండ్ ఈ డిఐవై కాస్ట్ తెలిస్తే మీరు షాక్ అవుతారు, జస్ట్ $5లో అయిపోతుందండి. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవి ప్లాస్టిక్ బౌల్స్ అండి, నేను వండాలో స్టోర్ ఉంది కదా అక్కడ తీసుకున్నాను. ఇవి కొంచెం పెద్ద సైజు అండ్ చిన్న సైజు ఒకటి, యాక్చువల్లీ ఇవి రెండు కలిపి ఒకటే సెట్ అన్నమాట. సో అదొకటి తీసుకున్నాను అండ్ ఇవి 2 బౌల్స్ తీసుకున్నాను. నేను ఈ వీడియోలో యూజ్ చేసిన మెటీరియల్స్ లింక్స్ ఏంటంటే నేను మ్యాక్సిమం డాలర్ ట్రీవే యూజ్ చేశాను. సో నేను అన్నీ ఇవ్వలేను, బట్ స్ప్రే పెయింట్ అలాంటివి మాత్రం నేను లింక్ ఇవ్వగలను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇవైతే స్టోర్లోనే తీసుకున్నాను కాబట్టి నాకు లింక్స్ ఏమీ లేవండి దీనికి. అంటే యుఎస్లో ఉన్న వాళ్ళకైతే $1 స్టోర్లో దొరికేస్తాయి ఈజీగా. ఇంకా అంటే ఇండియాలో అక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే మనకి డీమార్ట్ అలాంటి ప్లేసుల్లో దొరకచ్చు. కొంచెం చూసుకుంటే మనకి అంటే కొంచెం వెతకాలి, వెతికితే డెఫినెట్గా దొరికేస్తాయి. సో డాలర్ ట్రీలో ఇక్కడ ఈ సెక్షన్ ఉంటుందండి, ట్రాన్స్పరెంట్ బౌల్స్ అన్నమాట ఇవి. సో నేను ఇక్కడ తీసుకున్నాను. యాక్చువల్లీ డిజైన్ ఉన్నవి ఉన్నాయి, ప్లెయిన్ ఉన్నవి ఉన్నాయి, కానీ నాకు డిజైన్ ఉన్నవి నచ్చింది. అండ్ చిన్న సైజ్ కావాలి అనుకున్న వాళ్ళు చిన్న బౌల్స్ ఉన్నాయి, నేను కొద్దిగా పెద్ద సైజ్ తీసుకున్నాను. ఎందుకు అంటే పైన ఇంకొక చిన్న బౌల్ చూపించాను కదా, అది అదే సైజు ఉందండి, దానికన్నా చిన్నది లేదు. చిన్నది తీసుకుందాము అంటే ఇది పైన ఉన్న బౌల్ చాలా పెద్దదైపోయింది, కిందదేమో చిన్నగా అయిపోయింది. అందుకనే నేను కొద్దిగా పెద్ద సైజ్ తీసుకుని పైన బౌల్స్ అవి తీసుకున్నాను. ఎందుకంటే అది ఒకటే సెట్, రెండు కలిపి ఒకటే సెట్లో ఉంటాయి. సో ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అండ్ అవి వచ్చేసి ఆ పెద్ద బౌల్స్ ఒక 2 తీసుకున్నానండి. అండ్ తర్వాత ఈ గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా $1 స్టోర్లోనే దొరుకుతాయి. యాక్చువల్లీ అమెజాన్లో అక్కడ దొరుకుతాయి కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి, ఆల్మోస్ట్ $10-$12 ఉంటుంది జస్ట్ ఒక బంచ్. ఇక్కడ చూడండి, ఈ బంచ్ ఉంది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కలిసి ఉన్నది. ఇది $1, అందుకనే డాలర్ ట్రీలోనే బెస్ట్ ఈ బీడ్స్ది. సో ఇప్పుడు మనం ఈ వీటికి పెయింట్ చేయాలి. దానికోసం నేను మెటాలిక్ పెయింట్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. ఇది నేను లింక్ ఇస్తానండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, మిగిలినవి ఇవ్వలేను డాలర్ ట్రీలో తీసుకున్నాను కాబట్టి. ఇది యాక్చువల్లీ నేను మైకల్స్లో తీసుకున్నాను, బట్ అమెజాన్లో కూడా దొరుకుతుంది అందుకని నేను లింక్ ఇస్తాను, మీరు ఎవరైనా కావాలంటే కనుక తీసుకోవచ్చు. అండ్ దీనికి స్ప్రే చేయడానికి గ్రిప్పర్ లాగా వస్తుందండి, అది కూడా ఇస్తాను లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను.
ఇప్పుడైతే నా దగ్గర లేదు, తర్వాత నాకైతే చాలా హ్యాండ్ పెయిన్ వచ్చేసింది ఆ స్ప్రే చేసేసరికి. మీరు చూస్తే నేను జర్కిన్ అని వేసుకుని చేస్తున్నాను, యాక్చువల్లీ బాగా చలిగా ఉంది, ఇంట్లో చేయలేం కదా సో బాల్కనీలోనే చేయాలి, సో అన్నీ కవర్ చేసుకుని నేను స్ప్రే పెయింట్ చేస్తున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా చేసుకోండి, మాస్క్ వేసుకోండి, గ్లవ్స్ వేసుకోండి ఖచ్చితంగా, అండ్ ఇంట్లో కన్నా కూడా బాల్కనీలో చేసుకోవడమే బెస్ట్. సో ఇలాంటి డిఐవేలు నా సజెషన్ ఏంటంటే సమ్మర్లో పెట్టుకోండి, బెస్ట్, అప్పుడైతే ఎండగా ఉంటుంది కాబట్టి. ఇంకా అవన్నీ వేసుకోకలేదు జర్కిన్ అవన్నీ కూడా, అండ్ పెయింట్ చేయడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం దీన్ని ఆ రెండు బౌల్స్ అటాచ్ చేయాలి. సో దానికోసం నేను గ్లూ గన్ యూస్ చేస్తున్నానండి. మీరు గ్లూ గన్ వద్దు అనుకుంటే కనుక ఇంకేదన్నా అంటే కొంచెం త్వరగా స్టిక్ అయ్యే గమ్లు ఉంటాయి కదా, ఫెవిక్విక్ అలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ గ్లూ గన్ అయితే బెస్ట్ మనకి అవైలబుల్గా ఉంటుంది ఇంట్లో. అండ్ ఈ గ్లూ గన్ ఏంటంటే మనకి అన్ని స్టేషనరీ షాప్స్లో దొరుకుతుంది, లేదంటే క్రాఫ్ట్ స్టోర్స్ ఉంటాయి కదా అక్కడ కూడా దొరికేస్తాయి. సో ఇప్పుడు ఒక దానికి పెట్టి, అండ్ ఇది డిజైన్ది కాబట్టి దేనికి దానికి ఉంటుంది లింక్ ఎక్కడ పెట్టాలి అని, సో అది చూసుకొని నేను జాగ్రత్తగా పెడుతున్నాను. ఆ రెండు పెద్ద బౌల్స్ స్టిక్ చేయడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ చిన్నది స్టిక్ చేస్తున్నాను, కాకపోతే ఇది రివర్స్లో స్టిక్ చేస్తున్నానండి, అంటే క్లోజ్ చేయట్లేదు. అంటే మనకి బిందె ఎలా ఉంటుందో సేమ్ అదే మోడల్లో స్టిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం గోల్డ్ బీడ్స్ చైన్ తీసుకున్నాం కదా, అది మనకి ఎంత కావాలో అంత మెజర్ చేసుకుని అంతవరకు కట్ చేసి సేమ్ గ్లూ హాట్ గ్లూ గన్తో మనం స్టిక్ చేసేస్తే సెట్ సరిపోతుంది. నేను యాక్చువల్లీ 2 లైన్స్ పెడుతున్నానండి, అంటే ఇంకొంచెం బాగా కనిపించడానికి అని చెప్పేసి 2 లైన్స్ అనుకున్నాను. ఫస్ట్ లైన్ పెడుతున్నాను, దాని మీద సెకండ్ లైన్ పెడుతున్నాను. అండ్ పైన 2 లైన్స్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ జాయింట్ దగ్గర కొంచెం గమ్ అది కనిపిస్తోంది కదా, సో నేను ఈ బాల్స్ ఈ బీడ్స్ చైన్ ఉంది కదా, సో దాన్నే మధ్యలో స్టిక్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, సో దట్ మనకి ఆ గమ్ము హైడ్ అవుతుంది అండ్ అలాగే చూడడానికి కూడా ఇంకా లుక్ బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి, మీకు కనుక నీట్గానే ఉంది అనిపిస్తే మీరు అవాయిడ్ చేయొచ్చు, బట్ నాకేమో కొంచెం పెడితేనే బాగుంటుందేమో అనిపించింది, ఎందుకంటే కొంచెం గ్యాప్స్ కూడా ఉన్నాయి అవి కవర్ అయిపోతాయి. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది చూసారు కదా, చాలా బాగుంది ఈ బీడ్స్ చైన్ పెట్టిన తర్వాత మధ్యలో కూడాను. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. హలో అండి, సో చూసారు కదా ఈ సింపుల్ డిఐవై చాలా ఈజీ. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎవరైనా ట్రెడిషనల్ హోమ్ డెకర్ ఇష్టం ఉన్న వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫెస్టివల్స్లో మనకి బాగా యూజ్ అవుతుంది. నేను చెప్పినట్టుగా అందరి దగ్గర ఇత్తడి బిందెలు అవి ఉండవు కదా, సో ఇది తప్పకుండా ట్రై చేయండి. మెటీరియల్స్ కూడా ఎక్కువ అవసరం లేదు, అంటే నాకు దొరికిన మెటీరియల్ లింక్స్ అన్నీ కూడా నేను డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను.
మీరు తప్పకుండా చూసుకుని మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. అంటే నేను కొన్నది వేరే చోట అవ్వచ్చు, బట్ సిమిలర్గా అమెజాన్లో అక్కడ దొరికితే కనుక ఇస్తాను. అది అందరికీ ఈజీ అవుతుంది కదా, సో మీరు తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ పెద్దగా టైం కూడా తీసుకోదు కదా, సో తప్పకుండా ట్రై చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దాట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. అండ్ నేను మళ్ళీ విజయ గారికి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ విజయ ఫర్ ఇన్స్పైరింగ్. మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ బాయ్.